వచ్చే వారం నుంచి నారా లోకేష్ పాదయాత్ర. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, తదనంతర పరిణామాలపై నారా లోకేష్ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలు, పార్టీల నేతలకు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని ఖండించారు. అలాగే ఈ టెలికాన్ఫరెన్స్ లో లోకేష్ యువగలం పునః ప్రారంభంపై కూడా చర్చించారు. వచ్చే వారం నుంచి యువగలం పాదయాత్ర ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోరు నియోజకవర్గం పొదరాడ నుంచే నారా లోకేష్ యువగలం పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అలాగే నారా లోకేష్ చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు న్యాయవాదులతో చర్చిస్తున్నారు. అటు లీగల్ ఫైట్ కొనసాగుతూనే ఇటు యువగలంతో మళ్లీ రోడ్డెక్కాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టెలికాన్ఫరెన్స్ లో నేతలంతా నిర్ణయించుకున్నారు.